చెప్పేసి తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. ఇక తర్వాత టాపిక్ కొనసాగుతున్న ఫ్లెక్సీల వార్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ సార్, దీనికి సంబంధించి. కొనసాగుతున్న ఫ్లెక్సీల వార్ కంటే కూడా సార్ బీజేపీకి సంబంధించినటువంటి నలుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్లోకి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యవర్గ సమావేశాలకు ముందు జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు గత కొద్ది రోజుల క్రితం కార్పొరేటర్లందరూ కూడా ఢిల్లీలో ప్రధాని సమక్షంలో సమావేశమయ్యి గ్రూప్ ఫోటోలు దిగి సరదాగా అక్కడి నుంచి వచ్చినటువంటి వారు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ 2 రోజులు రేపు ఎల్లుండి నుంచి మొదలవుతున్నటువంటి సందర్భంలో వారు పార్టీ ఫిరాయించారు. నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎందుకంటే బీజేపీ ఎక్కడైనా కానీ బీజేపీ షాక్ ఇవ్వటం అలవాటు, బీజేపీ షాక్ తీసుకోవటం చాలా తక్కువ, బీజేపీ షాక్లు ఇస్తుంది ఎక్కడైనా కానీ. అలాంటి బీజేపీకి ఇక్కడ కేటీఆర్ షాక్ ఇచ్చారు. ఇందుట్లో 4 కార్పొరేటర్లు హస్తినాపురం కార్పొరేటర్ భానోత్ సుజాత నాయక్, రాజేంద్ర నగర్ కార్పొరేటర్ పొడుపు అర్బన్ ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ మన కార్పొరేటర్ కూడా ఈ ఏరియా కార్పొరేటర్ కూడా ఉన్నట్టున్నాడు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడికమిక్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధుజా గౌడ్, కౌన్సిలర్ ఆఫీ ఆసిఫ్ పార్టీలో చేరగా వీళ్ళందరూ గులాబీ కండువా కప్పుకొని హెడ్ చేశారు. చాలా రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి, ట్విస్టుల మీద ట్విస్టులు ఉండబోతున్నాయి. ఫ్లెక్సీల అంశం ఒకటైతే మరోవైపు భయ్ భయ్ అని చెప్పని నేను చెప్పాం కదా మనం, సాలు ధర సంపకు ధర సాలు మోసే ఇవన్నీ అదొక సార్. కార్పొరేటర్లు అయితే మేము ఎమ్మెల్యేలను లాగుతాం అనేటువంటి రీతిలో ఉంటాయి బీజేపీ పాలిటిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. సర్జికల్ స్ట్రైక్, పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పైన ప్రయోగించబోతుంది. ప్రయోగించటం అని అంటే వారు అధికారంలోకి రావటానికి కావాల్సినటువంటి అన్ని వ్యూహాలని పదును పెట్టిన తరువాతనే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెడుతుంది. అట్లా పెట్టడం అని అంటే చిన్న ఇష్యూ కాదు, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగిందట, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అని అంటే ఇప్పుడు మనం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీలో ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరటమే, రేపు చేరబోతున్నాను స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేశారు. విశ్వేశ్వర రెడ్డి అటు బీజేపీలో చేరటం ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి మంచివాడు, నాకు మంచి స్నేహితుడు, ఆయనకి ఇంకా ముందిచ్చినట్లయితే కాంగ్రెస్ పరిస్థితి బాగుండేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు పూర్తిగా కూడా, ఇప్పుడు బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ఎదుర్కొనిద్ది, అందుకని నేను అటు వెళ్తున్నా అన్నాడు. అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతున్నాడు విశ్వేశ్వర రెడ్డి రావటం అనేటువంటిది, వాళ్ళకు ఒక మంచి ఎంపీ క్యాండిడేట్ రంగారెడ్డి జిల్లాలో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ దొరికాడు. చాలా ఖచ్చితంగా దాని ప్రభావం దాని ఇంపాక్ట్ కూడా అక్కడ ఉండబోతుంది. ఇవన్నీ ఈక్వేషన్స్ చూసినప్పుడు చాలా సమీకరణాలు మారబోతున్నాయి. ఈ సమీకరణాలకు సంబంధించి అందుట్లో విశ్వేశ్వర రెడ్డి అన్ని చూసినటువంటి వ్యక్తి కదా, టీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్కి వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అందరితో అన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ వాటి ద్వారా అతను ఒక స్టెప్ చేంజ్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించి రమణ ఉన్నట్లున్నారు. రమణ, ఏంటి ఇంకా మోదీ అడుగుపెట్టక ముందే మోడీకి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు, మొత్తానికి కేటీఆర్ కనపడకుండానే ఒక ట్విస్ట్ అయితే ఒకటి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లున్నారు, ఎట్లా చూడాలి ఈ జంపు ఈ జంపింగ్స్ని? వంశీ గారు గుడ్ ఈవినింగ్. అంటే నిజానికి ఈ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ వార్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వా నేనా, ఎవరు ఆధిపత్యం, ఎవరి బలం ఎక్కువ ఉంది, ఎవరు ఎవరిపైన పైచేయి సాధిస్తారు అనేటువంటి ఒక ధోరణిలో ఇవాళ ఈ రాజకీయాలు చాలా వేగంగా ముందుకు పోతున్నాయి. అంటే బీజేపీ జాతీయ కార్యవర్గాల సందర్భంగా నరేంద్ర మోదీ వచ్చేటువంటి సమావేశానికి, జాతీయ కార్యవర్గ సమావేశానికి కీలకమైన నాయకులను ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేర్చుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆల్రెడీ ఆయన బయటకు వచ్చాడు, ఓపెన్గానే ప్రకటించారు, నేను బీజేపీలో చేరబోతున్నాను, ఎందుకు బీజేపీలో చేరుతున్నాను, ఎందుకు కాంగ్రెస్లో చేరలేకపోయాననే విషయం చెప్పాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ
ఉన్న పరిస్థితుల వల్ల ఇక్కడ అది తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ను ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్లో లేదు. కాంగ్రెస్లో మంచి నాయకులు ఉన్నారు, కాంగ్రెస్లో బలమైన నాయకులు ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ను ఢీ కొట్టే శక్తి లేదు, ఒక భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి నేను బీజేపీలో చేరుతున్నాను ఆయన చెప్పాడు. సరే, ఇదే సందర్భంలో కలవకుర్తి నియోజకవర్గం నుంచి కొంతమందిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇవాళ ఒక మున్సిపల్ చైర్మన్తో పాటు ఏడుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సరే మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళందరినీ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఏమని అంటే, మోదీ ఇక్కడికి వచ్చిన సందర్భంగా మోదీకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించండి. మోదీకి ఇక నీ పరిపాలనలో కేంద్రం నుంచి వివిధ రాష్ట్రాల వరకు మొత్తంగా కూడా డౌన్ఫాల్ అయి ఉంది. నువ్వు అధికారంలోకి వచ్చినాడు, రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 65 రూపాయలు ఉంటే ఇవాళ 75 రూపాయలకు పడిపోయింది. అంటే డాలర్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ కరెన్సీ ఒక డాలర్కి 65 రూపాయలు ఉంటే ఇవాళ డాలర్ 79 రూపాయలు అయిపోయింది. అన్ని రకాలుగా క్షీణించింది కాబట్టి ఇక నువ్వు వెళ్ళిపో, నీ పని అయిపోయిందని మీరు చెప్పాలి తెలంగాణ ప్రజలు అని చెప్పి కేటీఆర్ మోడీ పైన డైరెక్ట్గా విమర్శలు చేశారు. అదేవిధంగా బీజేపీ నాయకుల పైన కూడా విమర్శలు చేశారు. ఇదే సందర్భంలో ఆ మీటింగ్ కంటే వచ్చే కంటే కొద్ది నిమిషాల ముందే అనొచ్చు, లేదా ఒక అరగంట ముందే ఇక్కడే మన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వెనకాల ఉన్నటువంటి ఆయన ఇంట్లో, వాళ్ళ సొంత ఇల్లు అంటే కేసీఆర్ సొంత ఇంట్లో వీళ్ళందరినీ చేర్పించుకొని ఫోటోలు అవి దిగి ప్రెస్ నోట్ రెడీ చేయించి ఇక్కడ మీటింగ్ అడ్రస్ చేసి వెళ్ళిన వెంటనే వాటిని రిలీజ్ చేశారు. అంటే మా ఉదయం నుంచి ఆ కసరత్తు అంతా జరిగింది. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి దాదాపు ఒక 8 మంది కార్పొరేటర్, అంటే బీజేపీ వాళ్ళు ఒక 4-5 మిగతా, అంటే బీజేపీని వీక్గెన్ చేశాము, మీ మీద నమ్మకం పోయింది, మీ హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లే వచ్చి మా పార్టీలో చేరారు అని చెప్పడం కోసం ఇదొక రాజకీయ ఎత్తుగడ. మరి రేపు మోదీ వచ్చేటువంటి జాతీయ కార్యవర్గ సమావేశంలో కావచ్చు, బహిరంగ సభలో కావచ్చు, మరి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్కి ఏం టిస్ట్ ఇవ్వబోతున్నారు అన్నది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ నుంచి కూడా చాలామంది అసంతృప్తితో ఉన్న నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది బీజేపీ నాయకులే స్పష్టంగా చెప్తున్నారు. కొంత గోప్యత కూడా పాటిస్తున్నారు. ఎక్కడ అంటే, ఆల్రెడీ టీఆర్ఎస్ ఓడిపోయిన వాళ్ళ దగ్గరలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేర్చుకున్న నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, లేదా మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉండి నిరాదరణకు గురై ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు ఇచ్చినటువంటి నియోజకవర్గాలలో కావచ్చు, వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఏంటి అంటే, తెలంగాణ అన్నప్పుడు టీఆర్ఎస్ పెట్టినప్పుడు మొదటి నుంచి మేముంటే ఇవాళ ఇతర పార్టీల నుంచి వచ్చి చేర్చుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఇతర పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్ చేరిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. మేమేం కావాలి, మేము ఎన్ని రోజులున్నా మా పరిస్థితి ఇంతే, కాబట్టి ఇక్కడ మాకు రాజకీయ భవిష్యత్తు లేదు, కాబట్టి ఈ టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొనేటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ కాబట్టి అటువైపు పోతాము అని అనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు అయ్యిందనేది 2 రోజుల్లో అది కూడా బయటపడుతుంది. అంటే దీని ఏమంటున్నారంటే, టిట్ ఫర్ టాట్, అంటే నేను నిన్ను కొడితే నేను మళ్ళీ నన్ను కొడతా, నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా, నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొడతా, అంటే టిట్ ఫర్ టాట్ అంటాం కదా. మీరు మా పార్టీలో వాళ్ళని చేర్చుకుంటే మేము మీ పార్టీలో వాళ్ళని గుంజుకుంటాం. ఇట్లా మరి ఇది ఈ పోరాటం, రాజకీయ పోరాటం, ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం, లేదా ఒక పార్టీని వీక్ చేయడానికి ఇంకొక పార్టీ వేసి ఎత్తుగడాలు అనేది ఇప్పుడు మొదలయ్యాయి. ఇవి ఇక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు ఇవి సాగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో పోతారో తెలియదు. ఇప్పుడే తాజాగా వచ్చినటువంటి ఒక సమాచారం ఏంటంటే, మన హైదరాబాద్కు పక్కనే ఉన్నటువంటి బడంగపేట మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మున్సిపల్ ఉమెన్ చైర్మన్ రేపు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారంటూ వాళ్ళే వాళ్ళ ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి. అంటే మరి బీజేపీ సభ జరుగుతున్నప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు. చూడండి, ఒకరేమో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరితే, ఒకరు బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వస్తే, మళ్ళొకరు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. అంటే ఒక ట్రయాంగిల్ పొలిటికల్ ముక్కాల పీట అంటాం కదా, అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి ఇది ఈ మోదీ వచ్చి వెళ్ళేంత వరకు ఈ పొలిటికల్ హీట్ ఇట్లానే ఉంటుందా, దాని తర్వాత కూడా కొనసాగుతుందా? అయితే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం చేసినటువంటి ఒక భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఏంటి అంటే, తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు ఒక రాష్ట్ర స్థాయి లేదా కేంద్ర స్థాయి నాయకుడిని, అవసరమైతే ఇతర రాష్ట్రాల నాయకులను అసైన్ చేసి వాళ్ళు ఒక 1 నెల రోజుల పాటు అదే నియోజకవర్గంలో ఉండి
నిద్రించి అంటే అక్కడే ఆ నియోజకవర్గం మొత్తంలో ఒక 3-4 గ్రామాలు లేదా పట్టణాలను ఎంపిక చేసుకొని ఆ నెల రోజుల పాటు ఆ మొత్తం కాన్స్టిట్యున్సీని పర్యటించి వాళ్ళతోని ఇంటరాక్ట్ అవి అక్కడే ఉండడము, రాత్రిపూట కూడా అక్కడే బస్ చేయడము, ఆ తర్వాత నెక్స్ట్ డే ప్రోగ్రామ్ పెట్టుకోవడం, ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. అది స్వయంగా కేటీఆర్ ఇంతకుముందు సభలో చెప్పారు. అంటే 119 మందిని దింపుతున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఈ రాష్ట్రాల నుంచి కావచ్చు. 119 మంది ముఖ్య నాయకులు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మేనేజ్ చేయగలిగే రాజకీయ అనుభవం ఉన్న నాయకులు నెల రోజుల పాటు ఒక నియోజకవర్గంలో ఉండి మొత్తం ఆ నియోజకవర్గానికి చెందినటువంటి వాతావరణము, పరిస్థితి, ఓటర్లు, ప్రజలు, ప్రస్తుతం అధికారంలో పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలండి, ఇంకా ఏం లోపం ఉంది, ఏం చేస్తే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, అంటే మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ కోసం ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతుంది. మరి ఇది మామూలు విషయం కాదు. 119 నియోజకవర్గాలకు 119 మందిని పెట్టి ఒక్కొక్కరు నెల రోజుల పాటు అదే నియోజకవర్గంలో ఉండడం అంటే మరి ఇప్పటి నుంచే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు, కానీ రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ మరి ఈ విధమైనటువంటి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందంటే ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అనేటి చాలా టఫ్ ఫైట్తో కూడుకొని ఉంటాయి అని మనం చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే రమణ. ఎస్ సార్, తర్వాత టాపిక్ కే పాల్తో కేంద్ర మంత్రి